హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ ఎవ్రీ సండే మన ఛానల్లో క్యూ జరుగుతుంది కదా లాస్ట్ సండే క్యూ అనే వీడియోలో మీరు చాలా కామెంట్స్ అయితే చేశారు వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ని నేను పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే హాయ్ బ్రో బైక్ కంపెనీ సర్వీస్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా వాడే ఇంజినీలు కాకుండా మనం వేరే ఇంజినయల్ బయట పర్చేస్ చేసి తీసుకువెళ్తే మార్చమంటే మారుస్తారా లేదా ఖచ్చితంగా మీరు తీసుకెళ్లే ఇంజనీర్ అయితే వాళ్ళు మార్చరు వాళ్ళు వాడే ఇంజినాల్లో వాళ్ళకి కొద్దిగా మార్జిన్ అయితే వస్తుంది కాబట్టి ఆ ఇంజనీర్ పోస్తామని చెప్పేసి అయితే చెప్తారు మీరైతే బయట కొనుక్కొని షోరూమ్కి అయితే తీసుకెళ్ళండి వాళ్ళైతే మార్చమని చెప్తారు మనం గట్టిగా అడిగితే మారుస్తారు భయ కాకపోతే మీ ఇంజన్కి వారంటీ అయితే ఉండేది కదా అది రాదని చెప్తారు సో అయినా పర్వాలేదు మనకి ఫైవ్ ఇయర్స్ ఇంజిన్ వారంటీ అయితే ఇస్తారు కొన్ని కంపెనీలు అయితే త్రీ ఇయర్స్ ఇస్తారు కదా త్రీ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో మన ఇంజన్కి అయితే ప్రాబ్లం ఏమీ రాదు మీరు టైం టు టైం అనేది ఇంజనీర్లు మార్చుకుంటే మాత్రం మీ ఇంజిన్కి అయితే ప్రాబ్లం అయితే ఏమి రాదు సో మీరు వాళ్ళు మార్చునన్నారు అనుకోండి జనరల్ సర్వీస్ ఏదైతే ఉందో అది చేయించుకొని బయటకు అయితే వచ్చి మెకానిక్ దగ్గర ఇంజనీర్ అయితే మార్చుకోండి అసలు అవసరం లేదు మెకానిక్ కూడా అవసరం లేదు మీరే ఇంజనీర్ అయితే మార్చుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఎంహాయి ఎంటీ వన్ ఫైవ్ వర్షన్ టూ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ రీసెంట్గా లాంచ్ చేశారు కదా ఎంటీ వన్ ఫైవ్ సో ఇది బెస్ట్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ బెస్ట్ అని అడుగుతున్నారు మీకు స్పోర్టీ లుక్లో కావాలనుకుంటే వర్షన్ ఫోర్ తీసుకోండి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ ఏం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అందులో మీకు క్విక్ షిఫ్టర్ కూడా ఉండిద్ది ఎంటీ వన్ ఫైవ్ ఏంటంటే నెక్కిడ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు మీకు అంత ఎక్కువ వెయిట్ కూడా ఉండదు ఎంటీ వన్ ఫైవ్ ఎప్పుడైనా కింద పడిపోయింది అనుకోండి సో మీకు అక్కడ మేజర్ డ్యామేజ్ అయితే ఏమీ జరగదు అదే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ పడిపోయింది అనుకోండి సైడ్ ప్యానెల్స్ అయితే ఇరిగిపోతాయి మీరు ఎక్స్ట్రాగా మనీ పెట్టి వేయించుకోవాలి సో నా సజెషన్ వచ్చేటప్పటికి మీకు స్పోర్టీ లుక్లో కావాలనుకుంటే ఆర్ వన్ ఫైవ్ వాషన్ ఫోర్ తీసుకోండి టాప్ నాచ్ ఫీచర్స్ కావాలనుకుంటే ఆర్ వన్ ఫైవ్ ఎం తీసుకోండి లేదనుకుంటే మాత్రం మీకు కొద్దిగా మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే టూ ల్యాక్స్లో బెస్ట్ ఎంటీ వన్ ఫైవ్ అని చెప్పుకోవచ్చు కాకపోతే డ్యూయల్ ఛానల్ ఏ ఇస్తే చాలా బాగుండేది నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మీరు ఓనర్షిప్ రివ్యూస్ ఎందుకు చేయరు బ్రో నేను ఇంతకుముందు ఆల్రెడీ ఓనర్షిప్ రివ్యూస్ కొన్ని చేశాను బ్రో ఇప్పుడు కొన్ని ఆపేసానని చెప్పాలి ఎందుకంటే సో నాకు ఓనర్షిప్ రివ్యూ చేయడానికి అంత టైం అయితే లేదు అలాగే ఓనర్షిప్ రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు సో చాలా మంది కేటీఎం వెహికల్స్ ఎమ్హా వెహికల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అయితే వాడుతున్నారు కదా సో నేను ఒకసారి బయటకు వెళ్ళి ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని అడిగి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ అంత టైం అయితే కుదరలేదు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే ఉన్నారు సో వాళ్ళలో ఎవరైనా సరే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ కేటీఎం కానీ లేకపోతే యమహా కానీ బజాజ్ కానీ పల్సర్ ఏదైనా సరే ఏ వెహికల్స్ ఉన్నా సరే మీరు వాడుతున్న వెహికల్స్ ఓనర్షిప్ రివ్యూ ఇవ్వాలనుకుంటే మాత్రం మెయిల్ అయితే ఉంది కదా కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అయితే ఉంది అక్కడ నాకు మెయిల్ చేయండి ఒక రోజు మనం మీట్ అవుదాం ఖచ్చితంగా ఓనర్షిప్ రివ్యూ చేద్దాము మీరు ఇచ్చే ఓనర్షిప్ రివ్యూ ఎవరో ఒకరికి ఉపయోగపడిద్ది అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బ్రో టూ ట్వంటీ బ్యాన్ కదా స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా బ్రో ఖచ్చితంగా మీకు స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి బ్రో బైక్ ఒకటే మీకు ఆపేశారు దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయితే రూంలో ఉంటాయి ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి అనేది నాకైతే ఒక ఎగ్జాక్ట్ ఐడియా అయితే లేదు మీరు ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న వెహికల్ సర్వీస్ చేయించుకుందామని వెళ్తే మాత్రం అడగండి టూ ట్వంటీ బ్యాన్ అయిపోయింది కాబట్టి దీనికి స్పేర్ పార్ట్స్ ఇంకా ఎన్ని రోజులు అయితే మనకు అందుబాటులో ఉంటాయో వాళ్ళని అడగండి వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే డ్యూక్ టూ హండ్రెడ్ బెస్టా ఎంహా ఎంటీ వన్ ఫైవ్ బెస్టా ప్రైస్ డిఫరెన్స్ ఏమి లేదు లేదు సో మీకు డ్యూక్ టూ హండ్రెడ్ వచ్చేటికి టూ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ దాకా అయితే ఉంది ఎంటీ వన్ ఫైవ్ వచ్చేటికి టూ ల్యాక్స్ అయితే ఉంది కదా ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ మీకు పెద్ద మ్యాటర్ కాదనుకుంటే హ్యాపీగా డ్యూక్ టూ హండ్రెడ్ అయితే తీసుకోండి డ్యూఎల్ ఛానల్ ఏబీఎస్ అయితే ఉంది డిఎస్ ఇంజిన్ అయితే ఉండింది వైడ్ టైర్స్ అయితే ఉంటాయి ట్రెలిస్ ఫ్రేము ఇంకా కేటీఎం అంటే మీకు తెలిసిందే కదా లుక్స్ పరంగా అది బాగుండిద్ది ఎమహ ఎంటీ వన్ ఫైవ్ కూడా లుక్స్ పరంగా బాగుండి కొద్దిగా మైలేజ్ అయితే ఇస్తుంది సో మీకు సింగిల్ ఛానల్ ఏ ఉంది సింగిల్ ఛానల్ ఏ బేస్ అయినా సరే సేఫ్టీ పరంగా అది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు కొత్త స్వింగ్ ఆమ్ అయితే ఇచ్చారు ఇంజిన్ మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది సో ఎక్కువ పవర్ అండ్ టార్క్ కూడా ఉండదు సో రెండు బెస్ట్ వెహికల్సే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావాలనుకుంటే కేటీఎం తీసుకోండి లేదనుకుంటే నాకు కొద్దిగా మైలేజ్ కావాలి బెస్ట్ లుక్స్లో ఉండాలనుకుంటే ఎంటీ వన్ ఫైవ్ తీసుకోండి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఇతను చాలాసార్లు అయితే కామెంట్ చేశాడు విచ్ ఈస్ బెస్ట్ బైక్ ఫర్ లేజీ రైడర్స్ ఈ లేజీ రైడర్స్ ఉన్నారు కదా వాళ్ళకి గేర్ వేయాలన్నా బద్దగా అనిపించింది వెహికల్ నడపాలన్నా బద్దకం అనిపించింది అనమాట ఎవరైనా అడ్డొచ్చారనుకోండి మళ్ళీ గేర్స్ అయితే తీయాలి సో బ్రేక్స్ వేసుకోవాలి ఇంత ప్రాసెస్ అయితే ఉండిది సో వాళ్ళకైతే మాత్రం స్కూటీ బెస్ట్ అని చెప్తాను స్కూటీకి అయితే తాళం తిప్పేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది బ్రేక్స్ నార్మల్గా వేసేసేయచ్చు గేర్లు తీసే పని ఉండదు గేర్లు వేసే పని ఉండదు లేదు నాకు పెట్రోల్ కొట్టించుకోవడం కూడా బద్దకమే అనుకుంటే మాత్రం హ్యాపీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తీసుకోండి నెక్స్ట్గా మనం చూసుకున్నట్లయితే బ్రో టూ ల్యాక్స్ లోపు మంచి బైక్ చెప్పు బ్రో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బైక్స్లో టూ ల్యాక్స్లో బెస్ట్ బైక్ అనేది ఎంటీ వన్ ఫైవ్ అని చెప్పుకోవచ్చు మంచి లుక్స్ అయితే ఉంటాయి ఇందాక చెప్పినట్టు సింగల్ ఛానల్ ఈబీఎస్ మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి మంచి మైలేజ్ అయితే వచ్చింది లేదు నాకు ఎంటీ వన్ ఫైవ్ నచ్చదనుకుంటే పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీ కానీ లేకపోతే ఎన్ఎస్ టూ తీసుకోండి ఇవి బెస్ట్ బైక్స్ ఫ్యామిలీకి అయితే పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీ అయితే సెట్ అయిపోయింది కొద్దిగా వైడ్ సీట్ అయితే ఉండింది పిలియన్ సీట్ లేదనుకుంటే మాత్రం మీరు ఈ ఎంటీ వన్ ఫైవ్ అయితే తీసుకోవచ్చు సింగిల్ సీట్ అయినప్పటికీ సన్నగా ఉన్న వాళ్ళైతే మాత్రం పర్ఫెక్ట్గా కూర్చొని అయితే వెళ్ళిపోవచ్చు లాంగ్ రైడ్స్ కూడా నేను షోరూమ్ నుంచి షూట్ లొకేషన్ దాకా పిలియన్ రైడర్గా కూర్చొని అయితే వచ్చాను నాకు సీట్ కంఫర్ట్ అయితే బాగానే నచ్చింది నేను సన్నగా ఉంటాను కాబట్టి నాకు సెట్ అయింది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత కంఫర్ట్ అయితే ఉండదు పిలియన్ రైడర్గా ఎంటీ వన్ ఫైవ్ లో నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే అన్న ఎంటీ వన్ ఫైవ్ వర్సెస్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ కంపేరిజన్ అన్న ఖచ్చితంగా కంపేరి అవసరం లేదు బ్రో క్లీన్ విన్నర్ అని చెప్పుకోవచ్చు ఎంటీ వన్ ఫైవ్ పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండింది లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి సో నేను ఎంటీ వన్ ఫైవ్ మీకు సజెస్ట్ చేస్తాను ఎన్ఎస్ వన్ సిక్స్టీ అయితే అసలు కొనమాకండి ఎన్ఎస్ వన్ సిక్స్టీ బెస్ట్ అపాచి వన్ సిక్స్టీ బెస్ట్ అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ నేను ఎప్పుడో చేశాను ఎన్ఎస్ వన్ సిక్స్టీ కన్నా అపాచిలో మనకి కొంచెం పవర్ అండ్ టార్క్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ అయితే ఉంది మీకు ఇన్స్టెంట్ పికప్ కూడా అపాచిలోనే ఉండింది రెండింటినీ టెస్ట్ రైడ్ చేయండి అప్పుడు మీకు ఏది కంఫర్ట్ అనిపించిందో అది పర్చేస్ చేయండి నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి ఈజ్ డార్ వన్ ట్వంటీ ఫైవ్ గోయింగ్ టు లాంచ్ ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏమి లేదు భయ్యా వన్స్ అది మనకి అఫీషియల్గా లాంచ్ అయితే దానికి సంబంధించిన వీడియో అయితే నేను చేస్తాను కానీ సో అది ఇంకా లాంచ్ అవ్వకముందే నేను లాంచ్ అయినట్టుగా చెప్పి అబద్ధం చెప్పేసి వీడియో అయితే చేయను నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు రాకపోవచ్చు వస్తే మాత్రం మంచి హిట్ అవుతుంది చాలా వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్స్కి ఇది మంచి పోటీ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బ్రో మాన్స్టర్ ఎడిషన్ లేదా రీసెంట్గా ఎండీ వన్ ఫైవ్ లాంచ్ అయింది కదా దాంట్లో మనకి మాన్స్టర్ ఎడిషన్ అయితే లేదు ఫ్యూచర్లో తీసుకురావచ్చు బ్రో సడన్గా ఎండి వన్ ఫైవ్ మాన్స్టర్ ఎడిషన్ కానీ దీన్ని మనం స్పెషల్ ఎడిషన్ అని కూడా పిలుచుకుంటాం కదా సడన్గా లాంచ్ చేయొచ్చు చూద్దాం అది ఎప్పుడు లాంచ్ చేస్తారో నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే హాయ్ బ్రో నేను కేటీఎం టూ ఫిఫ్టీ తీసుకుందాం అనుకుంటున్నాను మీరేమంటారు నేనేమంటాను భయా నేను అయితే వద్ద ఎందుకంటే మీకు డ్యూక్ టూ హండ్రెడ్ అయితే బెస్ట్ అని చెప్తాను థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ మైలేజ్ అయితే మీకు డ్యూక్ టూ హండ్రెడ్ అయితే వస్తుంది డ్యూక్ త్రీ నైంటీ అయితే ఇంకా బెస్ట్ అని చెప్తాను అటు ఇటు కాకుండా మధ్య డ్యూక్ టూ ఫిఫ్టీ అయితే తీసుకోవద్దు కొద్దిగా ప్రైజ్ అయితే ఎక్కువ ఉండింది ఇంకా ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే బ్రో టాప్ ఫైవ్ ఆర్ టెన్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ బెస్ట్ బైక్స్ ఒక వీడియో చేయండి బ్రో దీనికి సంబంధించిన వీడియో డెడికేటెడ్గా ఒకటి చేస్తాను భయ ఇంకా చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఈఎంఐలో కొనుకోవాలా లేకపోతే స్పాట్ క్యాష్ పెట్టు కొనుక్కోవాలా ఇప్పుడు మీరు చేసిన కామెంట్ అయితే ఉంది కదా దీనికి సంబంధించిన వీడియో అయితే ఉంది హౌ టు డ్రైవ్ ఏ బైక్ అని చెప్పేసి ఒక సిరీస్ అయితే చేస్తాను ఇట్లా ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి పెండింగ్లో అన్ని వన్ బై వన్ అయితే చేసుకుంటూ వద్దాము కొంచెం లేట్ అయినా సరే అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇది ఈ సండే నేను పిక్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ సండే క్యూ నేను పిక్ చేసి మీకు ఆన్సర్ అయితే చేస్తాను చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుండా మెసేజ్ చేస్తున్నారు ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ